ప్రజలకు స్వాతంత్రాన్ని ఇచ్చింది. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను గుర్తించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో 8 సంవత్సరాల నుంచి కేసీఆర్ నాయకత్వంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కులాల మధ్య మతాల మధ్య మనుషుల మధ్య విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తుంటే దేశ స్థాయిలో విద్వేషాలను రెచ్చగొట్టి దేశం విచ్ఛిన్నమైన పరవలేదు మా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని చెప్పి మోడీ అమిత్ షా గారు ఏదైతే విద్వేషపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వీటన్నిటిని ఖండిస్తూ వీటన్నిటికి పరిష్కారం కాశీ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం ద్వారా జోడో భారత్ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో జోడో భారత్ కార్యక్రమంలో భాగంగా ఏవేవైతే అంశాలను ఉదయపూర్లో తీర్మానం చేసిందో వాటన్నిటికీ తెలంగాణ కాంగ్రెస్ సంపూర్ణమైన ఆమోదం తెలుపుతూ శ్రీమతి సోనియా గాంధీ గారిని అభినందిస్తూ ఇక్కడ మేము తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో రైతు సంఘర్షణ సభ ద్వారా వరంగల్ రైతు డిక్లరేషన్ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇందులో మీకు అందరికీ తెలుసు తెలంగాణలో 70% పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయమే జీవన విధానము, వ్యవసాయమే శ్వాసగా, వ్యవసాయమే జీవనంగా భావించి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు కలిసి మరణ శాసనం రాయడంతో 6 గాళ్ళం కష్టపడి పండించిన పంట కొనే దిక్కు లేక మిల్లర్లు దళారులు దోసుకుంటుంటే నియంత్రించకపోను మిల్లర్లతో దళారులతో కమిషన్లకు కక్కుర్తిపడి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతుంటే రుణమాఫీ పేరు మీద రైతు బంధు పేరు మీద లేకపోతే రైతు బీమా పేరు మీద పంట బీమా పథకానికి సెలవిచ్చి రకరకాల పదవిన్యాసాలతో తెలంగాణ రైతాంగాన్ని మోసపుచ్చుతున్న కేసీఆర్ చేతిలో బలేపోయిన రైతులను బ్రతికించడానికి ఆత్మగౌరవంతో బ్రతికించడానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ విషయంలో భవిష్యత్ కార్యాచరణ ఈ రాష్ట్రంలో ఉన్న 34,684 పోలింగ్ బూతులలో ఉండే ప్రతి పౌరుడికి వరంగల్ రైతు డిక్లరేషన్ వివరించి తద్వారా రైతులను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోబోతుందో రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరా రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతులు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నింటిని కూడా రైతులకు వివరించడానికి మే 21 నుంచి జూన్ 21 వరకు 30 రోజులు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ఈ కార్యవర్గ సమావేశంలో మేము ఆమోదించుకోవడం జరిగింది. ఈ 30 రోజుల కార్యక్రమంలో ప్రధానంగా 34,684 పోలింగ్ బూతులలో ఉన్న ఈ మధ్యకాలంలో అద్భుతంగా మా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసిన 42 లక్షల సభ్యత్వ నమోదు చేసిన 42,000 మంది పోలింగ్ బూత్ ఎన్రోలర్స్ ద్వారా ప్రతి పోలింగ్ బూత్లో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు వరంగల్ డిక్లరేషన్ను ఫ్లెక్సీల ద్వారా ప్రతి పోలింగ్ బూత్లో ప్రజలకు వివరించడానికి ఆయా పోలింగ్ బూత్ ప్రాంతంలో ఫ్లెక్సీలను పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పోలింగ్ బూతులలో ఉన్న ఎన్రోలర్స్ గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ప్రతి పోలింగ్ బూతులో ఉన్న ప్రజలకు ముఖ్యంగా రైతులకు కరపత్రాలు పంచడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రైతు వరంగల్ డిక్లరేషన్ని వివరించి ఇంటింటికి వెళ్ళి ప్రతి తలుపు దట్టి ప్రతి రైతు కుటుంబాన్ని కలిసి వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో ఈ వివరించే కార్యక్రమం వివరించడమే కాకుండా కరపత్రాలను పంచడం ద్వారా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా రైతు ఆత్మహత్యలను ఆపే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా
400 మంది ముఖ్య నాయకులను గుర్తించడం జరిగింది. ముఖ్య నాయకులు అంటే పిసిసి అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులు, సిఎల్పి లీడర్, మాజీ సిఎల్పి లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, అదే విధంగా ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులందర్నీ 400 మంది ముఖ్య నాయకులను గుర్తించి 12,000 పైచిల్కు ఉన్న గ్రామ పంచాయతీలలో ప్రతి నాయకుడు కనీసం 30 నుంచి 40 గ్రామ పంచాయతీలలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఎంత గొప్ప నాయకుడైనా ఎంత పెద్ద నాయకుడైనా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా అధ్యక్షులుగా వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించిన ప్రతి నాయకుడిని గ్రామాల దారి పట్టి గ్రామ సభలు పెట్టి రైతు రచ్చబండ నిర్వహించడం ద్వారా తెలంగాణ రైతాంగానికి అవగాహన కల్పించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వివరించడానికి కార్యాచరణం తీసుకున్నాము. కాబట్టి ఏ ఏ నాయకులు ఏ ఏ ప్రాంతాలకు వెళ్తారో విడిగా వాళ్ళకి సమాచారాన్ని అందించి ఆయా జిల్లాలకు కూడా తెలియజెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ సూచన చేసినాం, మే 21 తారీఖు లోపల జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు తీసుకునే విధంగా రేపటి నుండి మే 21 లోపల జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉదయపూర్లో తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా కార్యవర్గానికి వివరించి గ్రామాలకి కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా కార్యాచరణతోని కూడుకున్న జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని మే 21 తారీఖు లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి జిల్లా అధ్యక్షులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో డప్పు చాటింపు వేయడం ద్వారా రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో డప్పు చాటింపు వేసి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి ప్రతి గ్రామంలో రైతులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా చాటింపు కార్యక్రమాన్ని కూడా జూన్ 2 తారీఖు రోజు రాష్ట్రం నలుమూలల ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి దగ్గర ఫ్లెక్సీ, ప్రతి బూత్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, నియోజకవర్గంలో, జిల్లా స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఫ్లెక్సీలు ముఖ్యంగా కేసీఆర్ రాష్ట్రంలో రైతులను మోసం చేయడానికి గతంలో మేము పెట్టిన ప్రాంతాలు, అంటే ఉదాహరణ మార్కెట్ యార్డ్లలో ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. అదేవిధంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. ఆనాడు మేము పెట్టిన రైతు బజార్ల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం జరుగుద్ది. కేసీఆర్ వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఏదైతే పెట్టిండో ప్రతి బెల్ట్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెడతాం.